మేబీ అధికారులందరికీ కూడా ఇంకొకటి అధికారులే కాకుండా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇంకొకటి కూడా వన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ అందరూ కూడా మనం ఇక్కడ యుద్ధం చేస్తా ఉన్నది ఒక తెలుగుదేశం పార్టీనో చంద్రబాబు నాయుడుతో యుద్ధం చేసే ఒక పని కట్టుకొని అదే పనిగా మనం ఎంత మంచి చేసినా కూడా దాన్ని మంచి కాదు చెడు అని చెప్పి చూపించే ఒక నెగటివ్ మీడియాతో యుద్ధం చేస్తా ఉన్నాం ఐ థింక్ పేపర్ చదివే వాళ్ళు టీవీలు చూసే వాళ్ళందరికీ కూడా ఈ పాటికి అవన్నీ కూడా బాగా అర్థమయ్యే ఉంటాయి ఏ రకంగా ఈనాడు ఉందో ఏ రకంగా ఆంధ్రజ్యోతి ఉందో ఏ రకంగా టీవీ ఫైవ్ ఉందో ఇవన్నీ కూడా వెరీ అన్ఫార్చునేట్ అంటే ఒక మీడియా సంస్థలు కూడా ఈ మాదిరిగా చొక్కాలు ఇప్పేసి ఏకంగా ఒక పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలి అని చెప్పి ఇంతగా కష్టపడే పరిస్థితి నేను ఎప్పుడు చూడలా బట్ అయినా కూడా ఇటువంటి దుర్మార్గమైన మీడియా వ్యవస్థను కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం చేసింది తప్పు లేదు వాళ్ళు చేసింది తప్పు మన మీద అబద్ధాలు చెప్తా ఉన్నారు అని అనిపించినప్పుడు మాత్రం దయగుంచి ఖండించండి దయగుంచి ఖండించకపోతే ఏమవుతుందనంటే దయగుంచి ఫ్యాక్ట్స్ గన చెప్పకపోతే ఏమవుతుందనంటే బయట ప్రపంచానికి ఏదో నిజమే ఉందేనేమో వంద సార్లు చెప్పిందే అబద్ధం మళ్ళీ మళ్ళీ చెప్తే ఎక్కడో ఒక చోట కొద్దో గొప్ప నిజం ఉంటుందేమో అని అనిపించే వాతావరణానికి మనం తావివ్వకూడదు సో అది కూడా కలెక్టర్ల దగ్గర నుంచి సీఎండీల దాకా కూడా అట్ ద సేమ్ టైం ప్రజాప్రతినిధులందరికీ కూడా యు నీడ్ టు టేక్ దిస్ ఆల్సో ఇంటూ అకౌంట్ తీసుకొని మీరు కూడా ఫ్రంట్ ఫుట్ లో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది అనేది కూడా మనసులో పెట్టుకోండి ఇంతసేపు ఉన్న బ్యాక్ ఫుట్ లోనే కాదు అవసరమైతే ఫ్రంట్ ఫుట్ లో కూడా మనం బ్యాటింగ్ చేస్తామని అనే పరిస్థితి కూడా తెలుసుకుని జ్ఞాపకంలో పెట్టుకుని అది కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కూడా అందరినీ కూడా అడుగుతా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్